కాకర్ల త్యాగబ్రహ్మం గారు అని ఉన్నారు. జనం ఎక్కడైనా ఆయన కాకర్ల త్యాగబ్రహ్మం గారు అంటే ఆయన రాసిన కృతులు తప్పితే ఇంకో కృతులు ఇంకో భాషలో పాడనని చెప్పారు సుబ్బలక్ష్మి గారు. అందరూ మనందరూ భావించే తంజావూరులో తెలుగు బిడ్డ త్యాగరాజు గారు. సో అంటే మీ మాటల్లో నేను ఇప్పటివరకు అర్థం చేసుకుంది ఏంటంటే తమిళనాడు, ఆంధ్ర అండ్ కర్ణాటక ఈ మూడు, కేరళ, పాండిచ్చేరి, గోవా, అలాగే వింధ్య పర్వతాలు దిగునున్న, అలాగే మహానది దిగునున్న, అలాగే బస్తరు, ఇవన్నీ కలుపుకుని ద్రవిడ, ఈ ఖచ్చితంగా ఇది ఈ ప్రాంత ఈ దేశంలో మూలవాసుల్లో మేమందరం ఉన్నాం. జరిగేవేనా? ఉన్నది, వాస్తవం జరిగేది, ఇది ఉన్నదే, జరిగిందే ఇదంతా. మేమందరం ఈ దేశ మూలవాసులం. వీళ్ళందరూ కలిసి పోరాడాలని అంటున్నారు కదా. కలిసి ఎందుకంటే ఒక జరిగేదేనా, గుజరాత్ కర్ణాటక నుంచి 100 రూపాయలు ఇస్తుంటే కేంద్ర పూల్కి, తిరిగి 47 పైసలు ఇస్తున్నారు. తెలంగాణ నుంచి ఇస్తుంటే 60 పైసలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 70 పైసలు ఇస్తున్నారు. తమిళనాడు నుంచి ఎంత, మహారాష్ట్రకి ఇచ్చేది 30 పైసలు ఎంత ఉంది, 100 రూపాయలు పెట్టింది. అఫ్కోర్స్ గుజరాత్ కూడా ఇస్తాను, గుజరాత్ పక్కన పెట్టండి. కానీ గుజరాత్ వాళ్ళు అడ్వాంటేజ్లు ఉన్నారు కానీ చెప్తున్నా, ఎక్సెప్ట్ దట్, దేశం అంతా పాలించేది వాళ్ళే కదండి. మొత్తం వాళ్ళ మొత్తం ఒక్కొక్క, నేను చెప్తున్నాను, మీరు విజయవాడ నగరంలో కూడా ప్రవేశించారు గుమా వ్యాపారులు, హైదరాబాద్లో వెళ్ళి చూడండి, కోనే కోనేమే అంటారు కదా ఎక్కడన్నా. నా అక్కడ వయస్సులు కానీ, నా వయస్సులు అంటే నా తెలుగు బిడ్డలుగా మాట్లాడాను నేను, మిగతా వాళ్ళు కానీ వ్యాపారాలన్నీ కూడా ఈ గుమా వ్యాపారుల చేతిలో చిక్కు. గుజరాత్ గుత్తాధిపత్యాన్ని గుజరాతీలని ఇవ్వండి. నా నా తల్లి పేరు ఛత్రపతి శివాజీ తల్లి, ఓకే, మరాఠ కాదా. సో మీరు గుజరాత్ వాళ్ళకి వ్యతిరేకం కాదు అక్కడ? గాంధీ గారు, నా తండ్రి పేరు గాంధీ, అది కరెక్ట్. నేను కాదనండి, నేను గుజరాతి వాళ్ళ కాదు, గుజరాతీ మార్వాడీస్ని మీరు అందరికీ వ్యతిరేకిస్తారు. దాంట్లో వ్యాపారంతో మా మీద దాష్టికం చేస్తున్న వాళ్ళని వ్యతిరేకిస్తారు. రైట్. నేను ఇప్పుడు టాటా పేరు టాటా గారు ఉన్నా, టాటా కంపెనీ చేయలేదు కదా, వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు? లేదు. ఈవెన్ అంబానీ గారు కేంద్రంలో ఉన్నదాన్ని లొసుగులను వాడుకున్నారు, కానీ పీక మీద కత్తి పెట్టి చేసిన సంఘటనలు ఎక్కడ, మన మన గ్యాస్ దొబ్బుకుపోతున్నారు తప్పితే ఆ దుర్మార్గాన్ని వీళ్ళందరూ. నేను గోదావరి జిల్లాకు సంబంధించిన వాడిని, మా యొక్క గ్యాస్ భూగర్భంలో గ్యాస్ ఉంటే దాంట్లో గ్యాస్ తీసేస్తుంది, ఆయిల్ తీస్తే నీళ్ళు నింపుతారు, గ్యాస్ తీస్తే నువ్వు అని చెప్పి సచ్చండి గారు అందరూ కోర్టులో వేస్తేనండి, మా గ్యాస్ గుజరాత్ తరలించుకెళ్ళిపోతా, బీటీ తరలి మా భూమి కుంగిపోతుంటే ఆనందం ఎలా ఉండమంటారండి? గ్యాస్ బ్లో అవుట్లు వస్తే చచ్చిపోయారండి చాలామంది మా దగ్గర. పాసర్లపూడి తెలుసు, పాసర్లపూడి కూడా కాదు, మేము దెబ్బతిన్నామండి. మా బీఆర్ఎంఈ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు ఒక 2 సంవత్సరాలు మాకు గ్రౌండ్ లేకుండా, దాంట్లో వీళ్ళు వచ్చేసి నాతి నుంచి వచ్చి ఒక టెంట్లు వేసి అందరూ ఒక్కడు కూడా నేను చెప్తాను, ఓఎన్జీసీలు కానీ వీళ్ళు 90% ఉద్యోగాలి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ BSF 95% ఉద్యోగాలి. ఏ నా తెలుగు వాళ్ళు రారా ఆర్మీకి వెళ్తుందని చెప్తాను, దాని తెలుగు వాళ్ళు ఎందుకు, దమ్ము లేదా, కెపాసిటీ లేదా? ఎందుకంటే వాళ్ళు మాతృభాషలో వాళ్ళకి పరీక్ష రాసుకోవచ్చు. నా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ వాళ్ళు నా మాతృభాషలో పరీక్ష రాసుకోవడానికి ఈ దేశంలో, ఈ దేశం ఏమన్నా ఉత్తర భారతీయ హిందీ లిపి లేని హిందీ దేశమా ఇది? నా ఇండియా, ఓకే, ఈ ప్రపంచంలో గొప్పగా ఉండాలని మేము కోరుకుంటాం నాకు, నా దేశం. ఎందుకని వాళ్ళకు న్యాయం, మా మా జనాలకు న్యాయం ప్రశ్నించలేని చేత కానీ సగటు రాయిసారి రాజకీయ నాయకులు సమాధానం చెప్పండి. మీరు నిలదీయండి, నెక్స్ట్ టైం వచ్చితే మమ్మల్ని పక్కనేస్తారు. పీడవరు మాట్లాడితే వీళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నాడు, మన కూడా తిడతాడేమో అని చెప్పి రానేవారు లేదు. నేను మక్కనేశారు, నేను చేసిన పొరపాటు ఏంటి చెప్పండి. ఒక్కళ్ళ మీద నేను పరిశ్రమ, నా తెలుగు జాతి పెట్టను, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, లేదంటే రోసే గారు, సంజయ్ గారు, ఎంత పెద్ద మహాన్, ఎంత గొప్పవాళ్ళు అండి. తప్పులు చిన్న కొట్టడం చేయొచ్చు కానీ అంత గొప్ప, ఏ రోజన్నా నేను పరుషంగా మాట్లాడి, మీరు మీరు 30-25 ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఫీల్డ్లో, ఏ రోజన్నా నేను అనుచితంగా, నేను పరుషంగా తప్పుగా అసభ్యంగా సంగతి మాట్లాడలేదు, ఒకే ఒక విషయంలో మాట్లాడాలని చింతించాను. రాష్ట్ర విభజన సందర్భంలో సోనియా గాంధీ గారి మీద కోపం వచ్చి, ఆవిడ కొన్న మాట కోపం వచ్చి, మీరు ఎట్ల నుంచి వచ్చి ఇలా మమ్మల్ని ఎడగొడతారనే మాట, ఎట్లి సంస్థాపన దినంగా సందర్భంగా ఏకీకరణ దినంగా ఆవిడ డేట్లు ఇచ్చారు, ఆవిడ బర్త్డే డేట్ ఎప్పుడు ఇచ్చారనే బాధతో కానీ చెప్తున్నానండి. ఇంత మా మేము మాట్లాడితే నేను నా రాష్ట్రం కోసం, నా తెలుగు జాతి కోసం చేస్తుంటే నన్ను బహిష్కరిస్తారు మీ అందరం. ఏం తప్పు చేశానండి, ఎంత భయం చేయను, మీ నాయకులు భయం భజన కూడా సరిపోతుంది, అవతల నాయకులు బూతులు తిట్టాలనుకో. ఏంటండి కిషోర్ గారు, ఇది చరిత్రలో మమ్మల్ని తొక్కేయటం అనేది మీకు మీరు లక్ష్యం లేదు? తొక్కేశారు, ఎవరు పిలవట్లేదు. 90% పిలువ, 90% చర్చిల్లో 95% మేజర్ మీడియాలు నేనేం చేసిన తప్పు ఏంటి చెప్పండి. వాస్తవం మాట్లాడతారు, అందుకనే వాస్తవాలు నచ్చవు. నేను పొరపాటు నేనేం చేశాను, వీళ్ళు కొంతమంది నేను టీవీలో పిలవకపోతే ఉద్యమాలు చేయట్లేదు,
కుల బ్యాచ్లో తయారైనాయండి నేను చెప్పాలండి. ఇట్లా మాట్లాడదాం కుల బ్యాచ్ల గురించి ఒక 10 నిమిషాలు. కాదండి కాదు, కుల బ్యాచ్లు తయారైనా సరే మాట్లాడదు, కానీ వీళ్ళు అది వాళ్ళకి వీళ్ళకి లింకులు పెడతారు. మీ మీడియా వేయలేదే బాబు ఉద్యమాలు అంటే నువ్వు కనపడలేదు, నువ్వు జగన్ మనిషివి లేదా చంద్ర ఏంది కర్మ? మీరు జగన్ మనిషి కాదుగా. నేను జగన్ మనిషా, చంద్రబాబు మనిషా, పవన్ కళ్యాణ్ గారి మనిషా, ఓవైసీ గారి మనిషా, ఉత్తర భారతీయ జనతా పార్టీ మనిషి, వీళ్ళు 11 పార్టీలు షర్మిల గారు కూడా వస్తున్నారు, షర్మిల గారి మనిషి అని కూడా అంటారు. అది అనర్లేండి, అది కాంగ్రెస్ పార్టీ కొన్ని. కానీ చెప్తున్నాను నేను తెలుగు జాతి నిలబడతాను. నేను 10 ఏళ్ళు మనం ఎంతకాలం బతుకుతామండి చెప్పండి. మనం కనీసం చిత్తశుద్ధి లేకుండా బతికి దానికోసమే, పదవుల కోసమే, ధనం కోసమే బతికే వాళ్ళు చాలా బాధ్యత ఉన్నారు. ఫేమ్ కోసం వాళ్ళని చూసుకోమనండి. వీళ్ళ నాయకులు మాత్రం వారసత్వ నాయకులకి కాళ్ళు మొక్కుతున్నారు. మొక్కండి, బానిసత్వం చేస్తున్నారు, చేయండి మీ ఇష్టం. కానీ ఇతరులను మీరు గనక వాళ్ళు స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉన్న వాళ్ళని కనుక వీళ్ళు ట్రోలింగ్ చేస్తే వీళ్ళు వీళ్ళ నాయకులు వీళ్ళ కుటుంబాలు ఏమనకూడదంట, వీళ్ళు ఎవరన్నా అనొచ్చంట.